नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। आरबीआई गवर्नर शक्तिकांत दास पदवी कालानी मरो मूडेळ्लु पोडगिस्तू कैबिनेट नियामकाल कमिटी निर्णय तीसुकुंदी। 2018 डिसेंबर 12न तोलिसारी आरबीआई गवर्नर गा पग्गालु चेपटिन शक्तिकांत दास पदवी कालम ई डिसेंबर तो मुगियनुंदी। करोना संक्षोभ समयंलो आर्थिक कार्यकलापालन्नी देब्बतिनी व्यवस्थलो द्रव्य लभ्यत समस्य एर्पडडंतो దాన్ని సమర్థవంతంగా పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు। గత 4 దశాబ్దాలుగా కేంద్ర వివిధ రాష్ట్రాలలో ఫైనాన్స్, టాక్సెస్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రా రంగాల్లో కీలక పదవులను నిర్వహించిన శక్తికాంత దాస్ ఐఎంఎఫ్, జీ20, బ్రిక్స్, సార్క్ మొదలైన అంతర్జాతీయ వేదికలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు। కన్వీనియన్స్ ఫీజు నుంచి వచ్చే ఆదాయంలో 50% వాటా ఇవ్వాలని ఐఆర్సీటీసీకి రైల్వే మంత్రిత్వ శాఖ లేఖ రాసింది। ప్రస్తుతం ఈ సంస్థలో కేంద్రానికి 68% వాటా ఉంది। వినియోగదారుల నుంచి వివిధ సేవల పేరుతో కన్వీనియన్స్ ఫీజును ఐఆర్సీటీసీ వసూలు చేస్తోంది। మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేస్తే కన్వీనియన్స్ ఫీజును ఐఆర్సీటీసీ వసూలు చేస్తోంది। ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ ద్వారానే ఐఆర్సీటీసీకి అధిక భాగం ఆదాయం లభిస్తోంది। కన్వీనియన్స్ ఫీజులో ప్రభుత్వానికి 50% వాటా చెల్లిస్తే ఐఆర్సీటీసీ ఆదాయాలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది। 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీకి కన్వీనియన్స్ ఫీజు రూపంలో 620 కోట్ల రూపాయల ఆదాయం లభించింది। నవంబర్ 8 నుంచి తమ ఐపీఓ ప్రారంభం కాబోతోందని ప్రకటించింది డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటిఎం। నవంబర్ 10న ముగిసే ఈ ఇష్యూ ప్రైస్ బాండ్ ఒక్కో షేర్కు 2080 నుంచి 2150గా కంపెనీ నిర్ణయించింది। ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం 18300 కోట్ల రూపాయల నిధులను సేకరించింది। ఇందులో 8300 కోట్ల నిధులను తాజా షేర్ల జారీ ద్వారా 10000 కోట్ల నిధులను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో కంపెనీ సమీకరించనుంది। ఓ కంపెనీలో 25% మించి వాటాను కలిగి ఉండకూడదన్న నిబంధనను అనుసరించి దాదాపు 5% వాటాను అలీబాబా గ్రూప్ సంస్థ అండ్ ఫైనాన్షియల్ విక్రయించనుంది। దేశంలోనే మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా పరికరం బైపోలార్ ఎయిర్ డిసిన్ఫెక్ట్ అండ్ ప్యూరిఫైయర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది జైత్రా డివైసెస్। ఈ పరికరాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు। భారతదేశం సాంకేతికంగా వాణిజ్యపరంగా ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియాను తీర్చిదిద్దారని, కొత్త ఐడియాస్ తో వచ్చే వారికి తమ ప్రభుత్వం చేయూత అందిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు। భారతీయ వినియోగదారులకు అత్యంత విశ్వసనీయమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, అందుకే వైరస్లు, బ్యాక్టీరియాలతో పాటు హానికరమైన సూక్ష్మజీవులను సంహరించేందుకు బైపోలార్ ఎయిర్ డిసిన్ఫెక్ట్ అండ్ ప్యూరిఫైయర్ను ఎంతో మెరుగ్గా పనిచేస్తుందని జైత్రా డివైజెస్ ప్రకటించింది। ఈ డివైస్ ని మన దేశంలోనే తయారు చేయటం, మన దేశంలో తయారు చేయటం అంటే అందులో ఉన్న కాంపోనెంట్స్ 50% అబౌ ఉండాలి। అట్లాంటి పరిస్థితుల్లో నేను చేసిన ఈ ప్రాణ అనే ప్రొడక్ట్ లో 90% అబౌ ఉన్నాయి, మిగతా 10% కూడా మేము తొందరలోనే మన దేశంలోనే తయారు చేస్తాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాను। సో ఈ ప్రొడక్ట్ వల్న రూమ్ లో ఉన్న ఎవరు మాస్క్ పెట్టుకోవక్కర్లేదు, చక్కగా ఉన్న వైరసెస్ గాని బ్యాక్టీరియా గాని అట్లానే ఫంగస్ గాని అన్ని కూడా ఈ డివైస్ చంపేస్తుంది, కాబట్టి ఎయిర్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఉంటుంది। కోవిడ్ ప్రభావం నుంచి వేగంగా కోలుకునే విధంగా టీకా సామర్థ్యాన్ని పెంచేందుకు యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఎఫ్సి తో రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది బయలాజికల్ ఈ లిమిటెడ్। భారత్లో కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయాలను పెంచేందుకు 5 కోట్ల డాలర్ల విలువైన రుణ సదుపాయాన్ని బయలాజికల్ ఈ లిమిటెడ్ కు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్। ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై డిఎఫ్సి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ మార్చిక్, బయలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లలు సంతకాలు చేశారు। Since the start of the Biden administration, the DFC has been looking to partner with vaccine manufacturers around the world, and today we've already supported 3 companies, one in India, BioE, and 2 in Africa, and combined they're going to produce over 2 billion doses of vaccines between now and the end of the next year. That represents about 18% of the global need of the 11 billion that I mentioned. And this is a remarkable effort that will not only bring benefits to India, but as Mahima said, also to the world. And it's an example of how the Quad and also the US and India working together can not only solve problems in India, but more importantly, the US and India can solve
global problems. Even as we speak, we are submitting doses to Kasoli for release. So it is my hope that we will, at the day of launch, it's always been our vision to supply close to 10 crore doses on the day. And that's going to happen end of November. So as soon as we get the license, we'll look. That's in early stages, so I can't disclose too many details about it. But the mRNA vaccine is a technology platform, not just for COVID vaccines, but it's very strategic for us to be able to look at other infectious diseases and immunotherapeutics. Actually, it doesn't distinguish, but the idea really for it to come in the Quad initiative is for it to act as support for the countries that need the vaccine more, both in the Indo-Pacific region, but also in the rest of the world. So it doesn't differentiate, or it's not earmarked specifically for exports. It's intended as a general expansion, which will serve both the needs of our country as well as others. పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ సెగ్మెంట్లో మరో రెండు కార్లను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. స్వీడన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ వోల్వో కార్స్ లగ్జరీ సెడాన్ S90, లగ్జరీ SUV XC60 మోడల్లో లభించే ఈ కార్లను వోల్వో కార్ ఇండియా సేల్స్ సైడ్ ప్రకాష్ మిశ్రా విడుదల చేశారు. వచ్చే ఏడాది తొలి విద్యుత్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు, 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వెహికల్స్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లను బెంగళూరులోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. డీజిల్ నుంచి తమ పెట్రోల్ కార్ల వైపు దృష్టి సారించామని, త్వరలోనే మొత్తం కార్లను పెట్రోల్ కార్లుగా మార్చనున్నట్లు వోల్వో సంస్థ వెల్లడించింది. న్యూ మైల్డ్ హైబ్రిడ్ S90 అండ్ ది XC60. ద ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 61,90,000 ఫర్ బోత్ ద కార్స్. దట్స్ ది షోరూమ్ ప్రైస్ ఫర్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ ఫర్ పాన్ ఇండియా ఇట్స్ ద సేమ్ ప్రైస్. ద న్యూ ఫీచర్ దట్ వీఆర్ ఆఫరింగ్ విత్ ద కార్ ఇస్ గూగుల్ సర్వీసెస్, the advanced air cleaner and the Volvo car app. So these are the features that we are adding. This is a very unique features in the car. Apart from this, the feature which the car has is basically 360 degree camera, the adaptive cruise control, bliss massage function in the front seats. So these are the offering from our side with the in the new S90 and the new XC60. Apart from this, as a festive offer, what we are offering is basically a 3-year service package, which basically includes the wear and tear, and we are offering the service package at 75,000 rupees for a consumer. దేశీయ అంతర్జాతీయ బ్రాండ్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి హైదరాబాద్లో తొలి స్టోర్ను ప్రారంభించింది రాపోర్ట్ షూస్ స్టోర్. 6,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో ఆటోమేటిక్ లేస్ టైయింగ్ షూ, పరిగెత్తేందుకు సౌకర్యవంతంగా ఉన్న షూస్, అలాగే వివిధ సందర్భాలలో వేసుకునే షూ, లెదర్కు ప్రత్యామ్నాయ మెటీరియల్తో తయారు చేయబడిన షూస్తో పాటు అనేక అంతర్జాతీయ బ్రాండ్లను అందుబాటులో ఉంచినట్లు రాపోర్ట్ షూస్ స్టోర్ డైరెక్టర్ తేజ బోడేపూడి చెప్పారు. ఈ స్టోర్లో స్టీవ్ మాడెన్, డ్యూన్ లండన్, ఎకో, కాల్స్, సాకోని, అడిడాస్, ఆసిస్, ప్యూమా, నైక్, రీబాక్, ఫ్లోర్షీమ్, ఫిట్వాప్, వైట్ బ్లూ తదితర బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే విజయవాడలో తమకు స్టోర్ ఉందని, ఇప్పుడు హైదరాబాద్లో రెండో స్టోర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్లో గుంటూరులోనూ మూడో స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్లు, దశల వారీగా వివిధ మెట్రో నగరాలలో దాదాపు 25 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తేజ చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో మేము స్టోర్ ఓపెన్ చేసాము, ఫుట్వేర్ స్టోర్. ఇది మా ఇటే మల్టీ బ్రాండెడ్, మల్టీ జెండర్, మల్టీ ఏజ్, అందరికీ కంప్లీట్ ఫ్యామిలీకి ఉపయోగపడే షూస్, చప్పల్స్, యాక్సెసరీస్ దొరికే స్టోర్ అండి. దీంట్లో నేషనల్ బ్రాండ్స్, చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫస్ట్ టైం మన తెలంగాణలో, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా దొరికే బ్రాండ్స్ కూడా మేము పెట్టడం జరిగింది. కొన్ని సెలబ్రిటీ బ్రాండ్స్ కూడా పెట్టాము. ర్యాపో అంటేనే గుడ్ రిలేషన్ బిట్వీన్ పీపుల్. సో మా కస్టమర్కి మాకు మధ్య రిలేషన్ని ఎంత పెంచాలి, ఎలా పెంచాలి అనేది మా స్టోర్ యొక్క అంబిషను. మా ప్రైస్ రేంజ్ 2,000 నుంచి 35,000 వరకు ఇక్కడ షూస్, చెప్పులు అట్లాంటివి దొరుకుతాయండి మల్టిపుల్ బ్రాండ్స్లో. డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న శ్రీశైలం హైవేలో మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది ప్రముఖ రియల్టీ సంస్థ యాస్పిరియాల్టీ హోమ్స్. 31 ఎకరాల విస్తీర్ణంలో HNDA అనుమతితో ప్రారంభమైన ఈ వెంచర్లో కస్టమర్లకు అవసరమైన అన్ని ఎమ్యూనిటీస్ను అందిస్తోంది ఈ సంస్థ. శ్రీశైలం హైవేలోని లేమూర్ వద్ద డెవలప్ అవుతున్న అద్వైత్ యాస్పిరియాల్టీ ప్రాజెక్ట్స్లో బ్యూటిఫుల్ పార్క్స్తో పాటు గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
హైదరాబాద్లో అనేక అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న శ్రీశైలం హైవేలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ ప్రముఖ రియాలిటీ సంస్థ ఎస్పి రియాలిటీ. ఇప్పటికే హైదరాబాద్లో పలు వెంచర్లను సక్సెస్ఫుల్గా డెవలప్ చేసిన ఈ సంస్థ అద్వైత్ ఎస్పి రియాలిటీ పేరుతో 31 ఎకరాల్లో మరో కొత్త ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 100% వాస్తుతో డెవలప్ చేసిన ఈ వెంచర్కు సంబంధించిన బ్రోచర్ను ఎస్పి రియాలిటీ తాజాగా విడుదల చేసింది. అద్వైతికి సంబంధించిన మట్టికి కొంచెం స్పెషల్ ఎమినిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. నార్మల్గా హెచ్ఎండిఏ ఏవైతే ఎమినిటీస్ ఇస్తుందో అవన్నీ జనరలైజ్డ్గా ఇప్పుడు లేటెస్ట్ ఎమినిటీస్ ఏవైతే ఉన్నాయో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అట్ ద సేమ్ టైం సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ అరేంజ్ ఇస్తున్నాము. దాంతోపాటు స్పెషల్గా అద్వైతులు వచ్చేది ఏంటి అంటే ఎమినిటీస్కి సంబంధించినంత మట్టికి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. వీఆర్ గోయింగ్ టు గివ్ ద క్లబ్ హౌస్ అండ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ ఫీట్ ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. You can enjoy in your weekends at clubhouse in Advait if you purchase this plot. So we provide all the facilities where we can have some small entertainment in Advait. Project highlights vishayankoste underground electricity tho paatu transformer, street lighting, 40 మరియు 33 feet la BT roadlato Advait project ready avutundi. Pillala kosam play zone, anni rakala sadupayalato park, beautiful landscaping tho avenue plantation, poorthi sthayilo drainage system. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్తో పాటు ఎంట్రన్స్ ఆర్చ్ను ఏర్పాటు చేస్తుంది ఎస్పి రియాలిటీ. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంతో పాటు అన్ని ఫ్లాట్లకు వాటర్ లైన్లు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్తో ఎన్నో ఎమినిటీస్ అద్వైత్ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఎన్నడూ లేని విధంగా క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ వంటి ఎమినిటీస్ను అద్వైత్ ఎస్పి రియాలిటీ ప్రాజెక్టులో అందిస్తూ ఉండడం ఓ స్పెషాలిటీగా చెప్పొచ్చు. ఎస్పి రియాలిటీ నుంచి మరొక కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ ఎస్పి రియాలిటీ అద్వైత్ లేముదులో. ఇది 31 ఎకర్స్లో మేము లాంచ్ చేయడం జరుగుతుంది విత్ ఎల్పీ నెంబర్. ఆల్రెడీ మనకి ఎల్పీ నెంబర్ వచ్చేసింది. సో ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన మిత్రులందరికీ మరొకసారి అందరికీ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సౌత్ సైడ్ ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ప్రైమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది విల్లా ప్లాట్స్ ఇవి. 31 ఎకరస్ ఉంటుంది ప్రాజెక్ట్ అండ్ 31 ఎకరస్ కూడా 240 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ డివైడ్ చేయడం జరిగింది. ప్రతిదీ విల్లా ప్లాట్స్ ఉంటాయి అండ్ విత్ ప్రైమ్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నాం మేము. అండ్ నార్మల్గా హెచ్ఎండిఏ ప్లాట్స్ కాకుండా ఎక్స్ట్రా యాడెడ్ ఎమ్యూనిటీస్ తీస్తున్నాం. క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గ్రాండ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం ప్రతిదీ. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద సౌత్ సైడ్ ఫ్రమ్ ద ఆస్పిరియాలిటీ అండ్ డోంట్ మిస్ ఇట్. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు నుంచి కేవలం 25 నిమిషాల్లోనే ముచ్చర్లా ఫార్మసిటీ, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు చేరుకోవచ్చు. చక్కటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యంతో పాటు డెవలప్మెంట్కు అవకాశాలు ఉండడంతో ఈ ప్రాజెక్టుకు డిమాండ్ మరింతగా పెంచుతోంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒక డౌన్ ట్రెండ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనకి నిఫ్టీకి ఒక సెంటిమెంటల్ క్రూషియల్ లెవెల్ అయినటువంటి 18,000 బ్రేక్ అయ్యి మార్కెట్స్ ప్రస్తుతం 17,671 దగ్గర ఉండటం జరిగింది. మార్కెట్కి ప్రస్తుతం నిఫ్టీకి మనం చూసినట్లయితే 17,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద చూడాలి. అంతేకాకుండా మనం సెన్సెక్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ వీక్ 2.5% కరెక్ట్ అయ్యి 16,000 దిగున ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మార్కెట్లో అయితే ఇమ్మీడియట్గా ఒక సెల్ సిగ్నల్ కానీ ప్యానిక్ కానీ ఏం లేదు. ఇది హై క్వాలిటీ బుల్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటిది ఒక సర్దుబాటు కింద మనం చూడాలి, ఒక కరెక్షన్ కింద చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ గత 3 మంత్స్ నుంచి వర్టికల్గా అప్పాలతో మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్స్లో ఇటువంటి మైనర్ అడ్జస్ట్మెంట్స్, ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్కి చాలా అవసరం కిందనే మనం చూడాలి. ఓవరాల్గా ఇటువంటి కరెక్షన్స్ మార్కెట్కి హెల్దీగానే మనం ట్రీట్ చేయాలి. ఇన్వెస్టర్స్ ఎటువంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇటువంటి కరెక్షన్లో ఇన్వెస్టర్స్ ఒక క్వాలిటీ స్టాక్స్ని మళ్ళీ తిరిగి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. మనం గత కొంతకాలంగా మన TV5 వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, ఎక్కడైతే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఉన్నాయో, లివరేజ్డ్ పొజిషన్స్ ఉన్నాయో, అటువంటి వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని మనం క్యాపిటల్ని తిరిగి వెనక్కి తీసుకోమని గత కొంతకాలంగా చెప్పడం జరిగింది. సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్న డౌన్ఫాల్ని ఒక మంచి అవకాశం కిందనే ట్రీట్ చేయాలి. వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం రిజల్ట్స్ సీజన్ చూసినట్లయితే రిజల్ట్ సీజన్లో ఆల్ కంపెనీస్ ప్రస్తుతానికి ఏ అయితే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయో, అది
మనం చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ యూనిలీవర్ కానీ ఏదైతే ప్రధాన ఇండెక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రిజల్ట్స్ చాలా పాజిటివ్గానే ఉంది. కానీ ఏంటంటే రానున్న నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మార్జిన్ ప్రెషర్ అనేది కంపెనీస్ మీద ఉండటానికి రిజల్ట్స్ పరంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి డౌన్ ట్రెండ్లో తిరిగి స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటానికే ట్రై చేయాలి. లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ సెక్టరల్ పరంగా మనం చూసినట్లయితే ఆటో మరియు క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫ్రా రంగాల స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ప్రస్తుత మార్కెట్ కరెక్షన్లో అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే మనం దివాళీ సమావర్తలోకి ఎంటర్ అవుతున్నాం. సో ప్రస్తుతం దివాళీ తర్వాత మార్కెట్లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం ఐపీఓ సీజన్ కూడా కొనసాగుతుంది. నైకా ఐపీఓ మరియు పాలసీ బజార్, పేటీఎం ఐపీఓస్ కూడా రానున్న రోజుల్లో లైనప్ అయి ఉన్నాయి. సో అందువల్ల కొంచెం మనీ సెకండరీ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ప్రైమరీ మార్కెట్లోకి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే మార్కెట్ ప్రస్తుతం డౌన్ అవుతూ ఉంటుంది చూస్తున్నాం. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కనుక చూసినట్లయితే లాస్ట్ 10 డేస్లో మనం చూసినట్లయితే నియర్లీ $2 బిలియన్ అంటే నియర్లీ 11,000 crores ఎఫ్ఐఎస్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ ప్రస్తుతం ఒక బయింగ్ స్పియర్లో లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఒక ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. అందువల్లనే మార్కెట్స్ ప్రస్తుతం ఒక రేంజ్లో స్టక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం దివాళీ తర్వాత మళ్ళీ పాజిటివ్ అవుట్లుక్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్స్ ఏం మార్కెట్లో లేవు. ఓవరాల్ మార్కెట్ ట్రెషర్ కనుక చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.